హాయ్ ఫ్రెండ్స్, రథం సప్తమి రోజు రథం ఊరేగింపుకు మేము వెళ్ళాము. ఆ రథం ఊరేగింపును ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, ఇదే రథం అన్నమాట. చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి రథాన్ని ఉంచుతారు. చాలా పెద్ద రథం అన్నమాట ఇది. ఇక్కడ మొత్తం ఎంట్రన్స్లో గోల్డ్గా కట్టి ఉంచారు. ఇక్కడ నుంచి లోపలికి బైక్స్ కూడా అలౌస్ ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్దగా కట్టారు. ఇక్కడ పెట్టేది రథాన్ని. ఇక్కడ చాలా బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి బబ్బు మన చూసారా. ఇక్కడ చాలా స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి. అక్కడ చూసారా చాలా పెద్ద లైటింగ్ ఉంది కదా. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. మేము అక్కడ అడిగి చూసాం కానీ ఇంకా లాస్ట్ రౌండ్ అదే అంట. ఇంకా ఎక్కించండి ఆపేశారు మేము వెళ్ళేసరికి. ఇప్పుడు టైం 7 అయింది. 7కి ఇక్కడ చాలా చీకటి పడింది. నైట్ అయితే లైటింగ్స్లో చాలా బాగుంటుందని నైట్ వచ్చాము. మార్నింగ్ ఇక్కడే పూజలు జరిగాయి. అదిగోండి పెద్దది, చాలా హైట్. అక్కడ మేము ట్రై చేసాము మళ్ళీ ఇంకొకసారి అడుగుదామని, కానీ ఇంకా ఛాన్స్ లేదని చెప్పారు. ఇక్కడ చూసారా, మాకు అక్కడ ఒక చిన్న పిల్లోడు కనిపించాడు. పాప మరి సిగ్గుపడుతున్నాడు. అసలు ఈ రథం లాగే తాడు చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంత పెద్దగా ఉందో. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇదే అండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై బై.